హాయ్ ఫ్రెండ్స్, గ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా టూ హ్యాండ్స్ కోసం టూ లేయర్స్ వేసుకోవాలి. ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్లో. ఇప్పుడు కింద మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కింద 1.5 ఇంచ్ వదిలిపెట్టుకొని మనం పైకి మార్క్ చేసుకోవాలి. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విధంగా మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి పొడవు భాగం ఎంత అవుతుందో చంగ భాగం దగ్గర నుంచి పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం తీసుకోవాలి. ఇప్పుడు మనం 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు భాగం తీసుకుంటూ ఈ విధంగా చంగ భాగాన్ని కలుపుకోవాలి. మనం ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. మనకి పొడవు భాగం ఎంత అవుతుందో అక్కడికి మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనకి షోల్డర్ మధ్యలో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టూ లేయర్స్ కూడా ఈ విధంగా లోపలికి ఎదురుగా వేసుకోవాలి ఒక దానిపైన. ఈ విధంగా వేసుకొని ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు భాగం తీసుకోవాలి. ఒకవైపు వచ్చే విధంగా అంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అవుతుందో అక్కడి నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా మనకు 1 ఇంచ్ వరకు లోతు తీయలేదు కాబట్టి 1 ఇంచ్ వరకు లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రాంగ్ రైట్ కూడా ముందే మార్క్ చేసుకోవాలి. వెనక భాగానికి ముందు భాగానికి కూడా ఈ విధంగా. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.